అదికే రిజర్వేషన్ నీకు టికెట్ ఇస్తా నేను దివ్యాంగ్ ఉన్నానుకో నాకు టికెట్ ఇస్తారు గెలుస్తారా నేను అక్కడ నేను గెలుస్తానా నేనేమంటానే అడిగాను మంచిగా వస్తాను అది నేనేమంటానంటే నారాయణ గౌడ ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ 15,000 మంది దివ్యాంగులు ఉన్నారు అవునా 15,000 ఇంటూ ఒకరు వేసుకో మరి ఇంట్లో ఒక్కొక్కరు ఉంటారు కదా ఎన్ని 30,000 30,000 మందిని మీ అందరు చూసి ఇంకో 10,000 మంది ఉంటేస్తారు అనుకో 40,000 వేస్తారా వేసినప్పుడు నువ్వేం చేయాలి నువ్వు లీడర్ కావాలి ఇంతకుముందు ఏం చెప్పినా మీ దగ్గరికి మేము రావాలి నువ్వు లీడర్గా 15,000 మంది ఒక్క చెట్టుకుంది తీసుకురా వాళ్ళతో పాటు 15,000 మంది 30,000 మంది మీటింగ్ పెట్టుకోరు మమ్మల్ని ఇవ్వలేకు ఎవరి వీళ్ళకు నేనే నీకు ఫోన్ చేయాలి అన్నా నన్ను మీటింగ్ ఇవ్వాలని ప్లీజ్ నేను మీటింగ్ వస్తానే నేను టికెట్ ఇస్తాను నువ్వు గెలవాలి అనాలి అప్పుడు టికెట్ నీకు ఇస్తారు ఎవరైనా కూడా అర్థం కదా అందుకే మీరు ఇంకొకరికి జోకుడు స్టార్ట్ అయ్యకండి మీరే లీడర్ కావాలి నువ్వు గెలవనప్పుడు టికెట్ ఎందుకు ఇస్తా టికెట్ వేస్ట్ అనే ఎట్లా తెలుసు నువ్వు లీడర్ అయితే ఇవాళ తెలంగాణలో ఉన్నా మా సుధాకర్ రావు సార్ ఉన్నాడు ఏది నాగరికర్ణులు కొల్లాపూర్ పోటీ పోయితాను ఉదాహరణ చెప్తా కొల్లాపూర్ పోటీస్తే కరీంనగర్ అన్న భయ విద్యుత్ సిబ్బంది ఉంటారు కదా దానికి నాయకుడు ఆయన దాని నాయకుడు మా కరీంనగర్ ఉన్న విద్యుత్ సిబ్బంది కూడా పోయి మనిషికి 1,000 రూపాయలు చేశారా మనిషికి 1,000 రూపాయలు చేశారు అందుకే నారాయణ గౌడ్ గారు లీడర్ కావాలి లీడర్ అయితే తెలంగాణలో ఉన్న దివ్యాంగులందరూ చేంజ్ చేస్తారు ఇంటికి దండం పెట్టి అరే మాకు కళ్ళు లేవు కాలు లేవు మమ్మల్ని కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నాడు ఒక్క నారాయణ గారు గెలిపిర్రే తిరగరా అప్పుడు నేనే చేంజ్ చేస్తా నేను చేంజ్ చేస్తా తెలుసా నారాయణ రావే నా పార్టీ నుంచి పోటీ అయ్యే నువ్వు రావే నేనే ప్రతిపాడతా నేను